ఇక బీజేపీ మహాధర్నాపైతే హైటెన్షన్ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ బండి సంజీంటి దగ్గర నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంద్ర పార్క్ వద్ద మా ప్రతినిధి సిద్ధార్థ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రియాంక, ఫస్ట్ మనం నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్ చెప్పండి, ఈ రోజు మరోసారి బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? ఈ రోజు మహాధర్నాపై కూడా హైటెన్షన్ నెలకొంది కాబట్టి ఓవరాల్ గా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మొత్తానికి బీజేపీ అనుకున్నట్టు నిరుద్యోగ మహాధర్నాకు కాసేపట్లో శ్రీకారం చుట్టబోతుంది. ఆంక్షల నడుమ హైకోర్టుకు వెళ్ళి మరీ పర్మిషన్ తీసుకున్న బీజేపీ ఎట్టి పరిస్థితులను, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన పేపర్ లీకేజీ ఘటన అత్యంతగా సీరియస్గా తీసుకున్న బీజేపీ ఈరోజు నిరుద్యోగ మహాధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లాల నుంచి అనేక మంది బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి. నిజానికి ఏదైతే మొట్టమొదటి నుంచి బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తూ వస్తుంది, సిట్ పైన తమకు నమ్మకం లేదు, సిట్టింగ్ జడ్జితో మాత్రమే విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఖచ్చితంగా సహకరిస్తామనేది బీజేపీ చెప్తున్నమాట. అదేవిధంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయలేదు, లేదంటే స్వయంగా ముఖ్యమంత్రి ఆయన బర్తరఫ్ చేయాలనేది బీజేపీ డిమాండ్గా ఉంది. ఇదే సందర్భంలో 30 మంది నిరుద్యోగులకు ప్రతి ఒక్క నిరుద్యోగికి కనీసం 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలనేది బీజేపీ డిమాండ్గా ఉంది. ఈ డిమాండ్తోనే ఈరోజు నిరుద్యోగ మహాధర్నాకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వేదికగా ఈ ధర్నాకు కూర్చోబోతారు. అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఆయనకు సిట్ మరొకసారి నోటీసులు జారీ చేస్తున్న ప్రచారం జరుగుతుంది. కాసేపట్లోనే సిట్ అధికారులు ఇక్కడ రాబోతున్నారు. నిజానికి ఈ నెల 21వ తేదీనే సిట్ అధికారులు బండి సంజయ్ నివాసానికి వచ్చి నోటీసులు అంటించి వెళ్ళారు. అయితే నిన్న మొన్న బండి సంజయ్ కొన్ని కమెంట్స్ కూడా చేశారు, తనకు సిట్ నోటీసులు అందలేదు, మీడియాలో వచ్చిన ప్రచారం ద్వారానే తాను ఈ విషయాన్ని తెలుసుకుంటూ చెప్పారు. అయితే ఇందులో భాగంగానే మరొకసారి సిట్ అధికారులు ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బండి సంజయ్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మొన్న 21వ తేదీన ఆయన పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలో ఉన్న పరిస్థితి, ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా నోటీసులు తీసుకోలేకపోయారు. ఇందులో భాగంగానే ఈరోజు స్వయంగా ఆయన చేతికే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 9:30 ఆ తర్వాత ప్రాంతంలో సిట్ అధికారులు ఇక్కడికి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొన్న 21వ తేదీన ఇదే నివాసానికి వచ్చి గోడకు, బండి సంజయ్ నివాసానికి ఉన్న మెయిన్ డోరు పక్కకే ఉన్న గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించి వెళ్ళారు. ఆ తర్వాత బండి సంజయ్ ఏదైతే తనకు నోటీసులు అందలేదు, సిట్ అధికారులు స్వయంగా నోటీసులు ఇస్తే తీసుకుంటాను, అదేవిధంగా ఖచ్చితంగా విచారణకు రావాలంటే సహకరిస్తానని కూడా బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. మనతోపాటు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు ఉన్నారు. ప్రధానంగా సిట్ అధికారులు మరొకసారి మీ నివాసానికి, బండి సంజయ్ నివాసానికి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఆల్రెడీ మా అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు, అనంత్ కుమార్ గారు, వారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. మాకు సిట్ మీద ఎటువంటి నమ్మకం లేదు, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకం చేస్తుంది? ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించినందుకు మీకు వచ్చిన అడ్డంకులు ఏంటిది? మాకు సిట్ మీద నమ్మకం లేదని చెప్పి చాలాసార్లు చెప్పినాము. ఇంతకుముందు కూడా ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వ మన ఆధీనంలో ఉంటుంది కాబట్టి వారికి మేము ఎంత చెప్పినా కూడా వారు వినే పరిస్థితి లేరు. కనుక మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్పండి, సిట్ మీద మాకు అసలు నమ్మకం లేదని చెప్పి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ ఈరోజు ఇప్పుడు కాసేపులోనే సిట్ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటారా, బండి సంజయ్ విచారణకు వెళ్తారా లేదా? ఇప్పుడు మేము ఆల్రెడీ మా లీగల్ టీం మొత్తం ఏంటంటే వర్కౌట్ చేసింది. దానిలో మేము నోటీస్ కూడా ఇచ్చినాము, వాళ్ళకి లెటర్ కూడా ఇచ్చినాము. ఇంకా మీరు ఇటువంటి ఒక నీచమైన చర్య తీసుకుంటున్న అంటే దీనికి అర్థమైందంటే ఇది మన భారతదేశంలో రాజ్యాంగంలో మనకు ప్రతి ఒక్క పౌరుడికి ఒక మొత్తం స్వేచ్ఛ ఉంటుంది. బండి సంజయ్ కుమార్ గారు ఒక మామూలు వ్యక్తి కాదు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడ్డ చాలా బలమైన నేత, చాలా ప్రజాదరణ ఉన్న నేత అన్నట్టు. వారి మీద ఇటువంటి జులుం చేస్తే మేమేంటంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బలమైన నేత కావచ్చు కానీ చట్టానికి అందరూ అతీతులే, ఖచ్చితంగా సిట్ నోటీసులకు జారీ చేస్తే మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఉందా? ఇప్పుడు మొన్న మహిళా కమిషన్కు నోటీస్ ఇచ్చినారు. మేము రాజ్యాంగం మీద గౌరవం ఉన్నాం కాబట్టి, ఒక డెమోక్రటిక్గా ఎలక్టెడ్ అయిన ఎంపీ కాబట్టి రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి బండి సంజయ్ కుమార్ గారు మహిళా కమిషన్ కూడా వెళ్ళి మరి చాలా క్లియర్గా తన క్లారిటీ తన వాదన అంటే వినిపించినట్టు కూడా మొత్తం జరిగింది. సిట్ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు అని చెప్పినా కూడా మీరు బలవంతంగా ఇస్తా అంటే ఏంటంటే దానికి ఏంటంటే చర్య తప్పకుండా ఉంటుంది. బలవంతంగా ఇస్తారా, ఎట్లా ఇస్తారో చూద్దాం మనం ఒకసారి. బలవంతంగా ఇస్తాం, తీసుకొచ్చి నోటీస్ పెడతాం, ఇది చేస్తాం అది చేస్తామంటే అది కాదు కదా సబ్జెక్టు. మాకు అసలు మీ మీద అసలు నమ్మకమే లేదు, మేము దాన్ని అసలు దాని మీద ఏంటంటే ఒక క్లారిటీ కూడా ఇచ్చినాం మేము. మాకు మీ మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, సిట్ మీద
పోలీస్ వ్యవస్థ మీద మీకు మీకు ఏంటంటే నమ్మకం లేదని చెప్పి సిట్ మీరేంటంటే కొత్తగా పెట్టనారన్నట్టు ఆ సిట్ మీద నమ్మకం లేదని చెప్పి చెప్పినా కూడా మీరు అట్లా చేస్తుంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది మంత్రి కేటీఆర్ మీ అధ్యక్షుడికి లీగల్ నోటీసులు కూడా పంపించారు తనకు పరువు నష్టం కలిగిందని కూడా దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు లీగల్ నోటీస్ పంపిస్తే ఏంటంటే భయపడతాం అనుకుంటున్నాం మేము కూడా ఏంటంటే లీగల్ టీం ఉంది అంతకన్నా పెద్ద లీగల్ టీం ఉంది దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మాకు లీగల్ టీం తోటదు దానికి ఏంటంటే క్లియర్గా మేము లీగల్ టీంకు మేము ఏంటంటే ఆల్రెడీ మేము మా మొత్తం సమాచారం ఇచ్చినాం మేము కూడా రిప్లై ఇస్తాం మేము మీరు ఇట్లా ఏంటంటే ఇట్లా జులుం చేస్తే ఏంటంటే ఊరుకునే ప్రసక్తి ఉందా లేదు ఎందుకంటే మీరు చేసిన తప్పులను మీరు చేసిన తప్పులను ఇవాళ మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేసిన తప్పులు అనేది ఏదైతుందో దాన్ని మా మీద ఏంటంటే రుద్దే మీ యొక్క ఫెయిల్యూర్స్ మీ యొక్క ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఇది మొత్తంగా బీజేపీ నాయకులు చెప్తారు సీట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తాము సహకరించే పరిస్థితి లేదు ప్రధానంగా సిట్ మీద తమకు విశ్వాసం లేదు నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే సిట్తో కాదు సిట్టింగ్ జడ్జితో మాత్రమే విచారణ జరిపించాలనేది బీజేపీ డిమాండ్గా ఉంది ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లోనే సీట్ అధికారులు బండి సంజయ్ నివాసానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది మొన్న ఇదే గోడకు ఆయన నోటీసులు అంటే వెళ్ళిన పరిస్థితి అయితే బండి సంజయ్ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన ఏదైతే అందుబాటులో లేకపోవడంతో ఆయన స్వయంగా తీసుకోలేకపోయారు ఈరోజు స్వయంగా బండి సంజయ్ చేతికే సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత బండి సంజయ్ ఎలా స్పందించబోతున్నారు సిట్కు ఏదైతే సహకరిస్తారా లేదంటే లేదా అనేది కొంత వేచి చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లోనే సిట్ అధికారులు బండి సంజయ్ నివాసానికి వస్తారనేది మనకున్న సమాచారం మరొకవైపు ఏదైతే నిరుద్యోగ దీక్షకు సంబంధించి 10 గంటల తర్వాత ఇక్కడ నుంచి బండి సంజయ్ బయలుదేరి ఇందిరా పార్క్ వెళ్ళబోతున్నారు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు ఇందుకు సంబంధించి అనేక జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు కేరళ అంతా కూడా హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం కొన్ని ఆంక్షలు నడవ హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించింది 500 మంది కంటే ఎక్కువ మంది అక్కడ గుమికూడడానికి వీల్లేదు హేట్ ప్రసంగాలు ఏవైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు అనేది కూడా హైకోర్టు కొన్ని నిబంధనలు విధించింది ఆ నిబంధనలకు అనుకూలంగా ఏదైతే బండి సంజయ్ ఇప్పుడు ఆ నిరుద్యోగ దీక్షలో ప్రసంగించబోతున్నారు మొత్తానికైతే నిరుద్యోగ మహాధర్నాకు రంగం సిద్ధమైంది.